తెరపైకి రెడ్ బుక్ లోకేష్ కామెడీ మళ్లీ మొదలు రెడ్ బుక్ తెచ్చుకున్నాను అందులో పోలీసుల వివరాలన్నీ రాసుకుంటున్నానంటూ యువగళం యాత్రలో తెగ హడావిడి చేశారు నారా లోకేష్ సీన్ కట్ చేస్తే ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే చంద్రబాబు జైలుకెళ్లారు అయితే ఇప్పుడు మళ్ళీ లోకేష్ రెడ్ బుక్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు ఆ పుస్తకంలో టీడీపీ కార్యకర్తలని ఇబ్బంది పెట్టుకున్న వారి వివరాలన్నీ రాసుకున్నానని చెప్పారు ఆ పుస్తకాన్ని యువగళం ముగింపు సందర్భంగా చంద్రబాబుకి అందిస్తానన్నారు రెడ్ బుక్లో తమకు ఇబ్బంది పెట్టిన వారి వివరాలు కాకుండా ప్రజా సమస్యలను లోకేష్ రాసుకుని ఉంటే బాగుండేదని సెటార్లు పేలుస్తున్నాయి వైరు వర్గాలు లోకేష్ యువగళం యాత్ర ఇందుకేనా అని వారు ప్రశ్నిస్తున్నారు గతంలో ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకుని నవరత్నాల పథకాలు ప్రకటించారని ఇప్పుడు లోకేష్ యాత్ర చేపట్టి అధికారుల పేర్లు మాత్రమే నోట్ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు లోకేష్ రెడ్ బుక్ని మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు వైసీపీ సానుభూతి పనులు యువగళం పాదయాత్ర ముగింపు దశలో నారా లోకేష్ పగా ప్రతీకారం అంటూ భారీ డైలాగులు కొడుతున్నారు ప్రభుత్వం మారిన వెంటనే రెడ్ బుక్లోని వారికి బదులు తీర్చే బాధ్యత నేనే తీసుకుంటా అకారణంగా యాభై మూడు రోజులు చంద్రబాబును జైల్లో పెట్టారు ఆయన మర్చిపోయినా నేను మర్చిపోను ఇక సైకోను సింహం ఎలా వేటాడుతుందో చూడండి అంటూ అనకాపల్లిలో జరిగిన యాదవ సామాజిక వర్గ ఆత్మీయ సమావేశంలో స్టేట్మెంట్ ఇచ్చారు లోకేష్ అప్పుడే ఎన్నికలు జరిగినట్లు టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైనట్లు లోకేష్ బదులు తీర్చుకుంటున్నట్లు ఆయన ఊహించుకోవడం మొదలుపెట్టారు మరోవైపు యువగళ ముగింపు సభను ఈ నెల ఇరవైన విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో ప్లాన్ చేశారు ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని పవన్ కళ్యాణ్ను తీసుకురావాలని అన్నారు కానీ పవన్ ఆ సభకు రావడం లేదని ముందే చెప్పేశారు దీంతో టీడీపీకి షాక్ తగిలింది పవన్ రావడం లేదంటే జనసేన నుంచి కూడా పెద్దగా హడావిడి ఉండదు దీంతో ఈ సభకు హైప్ తీసుకొచ్చేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు లోకేష్